అందరికీ నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్లో బన్నీ గారి హీరోగా ఒక పవర్ఫుల్ టైటిల్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. టైటిల్ వినగానే ఒక రోమాంచనం కలిగేటువంటి ఒక పవర్ఫుల్ టైటిల్ వక్కన్ వంశీ గారు డెబ్యూ డైరెక్షన్ కన్సిల్ చేశారు. డెబ్యూ అని పేరు కనుక్కోవటమే కానీ ఆయన కథలు అందించిన చిత్రాలన్నీ బాగా మంచి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. మంచి ట్రాక్ రికార్డు ఉన్న మనిషి, సినిమా ఇండస్ట్రీ మంచి అనుభవం ఉన్న మనిషి, అనుభవం ఉన్న దర్శకులకి ఏమాత్రం తగ్గకుండా వస్తుంది సినిమా. ముఖ్యంగా నాకు సంబంధించి చెప్పుకోవాలంటే నేను ఆయన దగ్గరగా చూశాను. ఆయన యొక్క మ్యూజిక్ టేస్ట్, వక్కన్ వంశీ గారి మ్యూజిక్ టేస్ట్ చాలా గొప్పగా ఉంది. సాంగ్ సిచ్యువేషన్స్ కన్సీవ్ చేయడం కూడా ఏదో పాట పెట్టాలి కాబట్టి పాట అన్నట్టు కాకుండా సినిమాలో ఉన్న కీలకమైన సందర్భాలు. ఇప్పటివరకు నేను 4 పాటలు రాశాము. 4 కూడా చాలా సందర్భోచితం, దేనికదే ఒక కొత్తదైనటువంటి కాన్సెప్ట్ని ఇచ్చేసుకుని నా దగ్గర మంచి అవుట్పుట్ తీసుకున్నారు. తన ఇన్పుట్స్ కూడా నాకు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా మా ఇద్దరికి అంటే ఒక భాష, ఒక పద్ధతి, ఒక సింక్ ఉంటుంది. కానీ విశాల్ శేఖర్ గారు బాలీవుడ్లో సూపర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్స్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. రీసెంట్గా కూడా స్వాగ్ శేఖర్ స్వాగత్ అని చెప్పేసి ఆ పాట కూడా చాలా ఎక్కువ యూట్యూబ్ వ్యూస్ సంపాదించుకుంది. సల్మాన్ ఖాన్ గారి సినిమాకి ఒక మంచి వెన్నుదనుగా నిలబడినటువంటి పాట. సో అలాంటి చాలా హిట్స్ ఇచ్చినటువంటి విశాల్ శేఖర్ గారు మన భాష కాదు అయినప్పటికీ వాళ్ళ వైపు నుంచి కూడా అసలు 100కి 300% సహకారం లభించింది. నేనే ప్రత్యక్ష సాక్షి. అంటే ఈ కంపోజింగ్ సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. ముఖ్యంగా వాళ్ళ డెడికేషన్, వాళ్ళు మన కోసం సమయం వినియోగించడం. సో మన ఇండస్ట్రీ పట్ల ముఖ్యంగా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం నిజంగా అసలు మాటలు చెప్పలేదు. అంత ఇదిగా అంటే కొన్నాళ్ళ క్రితం వాళ్ళు ఒక సినిమా చేశారు ఇక్కడ తెలుగులో. మళ్ళీ మేము కానీ చేస్తున్నాము అంటే అది ఒక రేంజ్లో ఉండాలి, ఒక ఇదిగా ఉండాలి, ఒక స్టాండర్డ్స్ ఉండాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేసే విధంగా మాట్లాడుతూ వలసినంత టైం కేటాయిస్తూ మాకన్నా ఎక్కువ ప్యాషనెట్గా వాళ్ళు పనిచేశారు. అక్కడితో అవుట్పుట్ ఈ 4 పాటల వరకు నేను విన్నాను, కుదిరింది. ఇకపోతే ఇవాళ ఈ మీటింగ్ యొక్క సందర్భం ఏంటంటే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. మామూలుగా మనం సైనిక వందనం చేస్తారు దేశమాతకి, ఆ సైనికులకే ఒక వందనం లాంటి పాట ఇది, ఒక ట్రిబ్యూట్ టు ఏ సోల్జర్. సో సైనికులు వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ యొక్క మనోదండి, వాళ్ళ మనోధైర్యం, వాళ్ళు తీసుకుంటున్నటువంటి త్యాగాలు, వాళ్ళు చేసేటువంటి ఆ త్యాగాలు, వాళ్ళ ఎలాంటి ఒక పద్ధతుల్లో పనిచేస్తారు వాళ్ళు, సో వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి అని వాటిని ఎత్తి చూపిస్తూ వాళ్ళకి ఒక ట్రిబ్యూట్ ఇచ్చేలాగా ఈ పాట రాసుకోవడం జరిగింది. నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వక్కన్ వంశీ గారికి. అంటే జనరల్గా సినిమాల్లో మొదటి పాట హీరో ఇంట్రడక్షన్ పాట ఒక ఒరవడికి మనం అలవాటు పడిపోయాం. సో ఆ ఒరవడిని, ఆ పందాన్ని బ్రేక్ చేస్తూ కథకే ఇంపార్టెన్స్, క్యారెక్టర్స్కే ఇంపార్టెన్స్, అది కాకుండా ఇంతవరకు ఎక్కువగా టచ్ అయినటువంటి సబ్జెక్ట్ అది సోల్జర్ అనే సబ్జెక్ట్. సో ఆ సోల్జర్కి ఎత్తుపేట వేస్తూ ఇక్కడ బన్నీ గారు కూడా కాదు సోల్జర్, ఒక సైనికుడు. సో ఆ సైనికుడి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాసినటువంటి పంచి పాట రాసిన అవకాశం. పోయిన సంవత్సరం నాకు ఎలాగైతే ప్రణామం అనే పాటకి ఎలాంటి మంచి మంచి అతివ్యక్తి కాదు, నేను అహంభావంతో మాట్లాడలేదు, చాలా సంతృప్తిగా మాట్లాడుతున్నాను. పోయిన సంవత్సరం ప్రణామం పాటకి ఎన్ని అవార్డ్స్ వచ్చాయో అంతకు మించిన పేరు వస్తుంది ఈ పాటకి. నాకు ప్రగాఢమైన నమ్మకం కలుగుతుంది. అదేంటనేది మీకు 4 రోజుల్లో చూడబోతున్నారు. మీరు 26 తారీఖు మనం అఫీషియల్గా రిలీజ్ అని చెప్పుకున్నా కానీ ఇప్పుడే బన్నీవాస్ గారు చెప్పారు 25 తారీఖు సాయంత్రానికే మనకి యూట్యూబ్లో పాట బయటకు వస్తుంది. సో మీ అందరితో పాటు ఎప్పుడెప్పుడు వస్తుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను. విని మీ అందరికీ నచ్చుతుంది, విని మీరందరూ ఆదరించాలని ఆశిస్తూ సెలవు ఇస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.